తంత్ర టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయ్యే ఫ్లాప్ అయిన సినిమా ఇప్పుడు ఆహాల స్ట్రీమ్ అవుతుంది ఇక సినిమా చూసాక నాకైతే కొన్ని సీన్స్ని నిజంగానే ఎంత బ్రిలియంట్గా తీసిన వాళ్ళు సినిమాని తలా తోకలేని విధంగా ఎలా తీశారు అసలు అనిపించింది అసలు స్టోరీ ఏమని అనుకోవాలో సినిమా చూసాక కూడా అర్థం కాలేదు మా అమ్మని గతంలో అలా చేశారు సో రివెంజ్ ఇదేనేమో స్టోరీ అనిపించింది ప్లే అస్సలు బాలేదు బోర్ కొట్టించింది కానీ స్టార్టింగ్ సీన్స్ ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ వీటి కోసమే ట్రై చేయాలి తప్ప తాంత్రిక విద్య అనే పాయింట్ బాగుంది కానీ క్లారిటీ లేని విధంగా ఉంది సినిమా సినిమాకి మొదటి పర్వం రెండవ పర్వం అంటూ ఆరు పర్వాలుగా చూపిస్తారు ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు కొన్ని చూడలేని సీన్స్ ఉన్నాయి బేసిక్ స్టోరీలో ఏంటంటే స్టార్టింగ్లోనే హీరోయిన్కి ఆత్మలు కనిపిస్తూ ఉంటాయి అసలు ఎందుకు కనబడుతున్నాయి దీనివలన ఈ ఏం చేసింది దీనికి వెనుక కారణం ఏంటి అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ మూవీ మొత్తంలో హారర్ కోసం ట్రై చేసిన ఐడియాస్ అన్ని కొత్తగా ఉన్నాయి కొన్ని స్టార్టింగ్లో తుల్లిపడే సీన్స్ ఒక శవం సడన్గా లిగించే షార్ట్ అయితే గుండు జల్లుమంది నాకు ఇలాంటివి ఎక్కువ ఉండుంటే కనీసం థ్రిల్స్ అండ్ హారర్ బాగానే వర్క్ అయి చాలా రోజులకి సలోరి గారిని చూసా ఆవిడ ఫ్లాష్ బ్యాక్ కొంచెం రిలీఫ్ అండి పర్ఫార్మెన్సెస్ వైజ్ హీరో ఇంకా అనన్య నాగల్ల గారు మీసాల లక్ష్మణ్ టెంపర్ వంశీ అందరూ బాగున్నాయి హీరోయిన్కి ఎందుకు ఆత్మలు దేవులు కనబడుతున్నాయి అన్నదానికి ఫ్లాష్ బ్యాక్ వేసి ఇచ్చిన కనెక్షన్ కూడా బాగుంది ముందు చెప్పినట్టు తాంత్రిక విద్యని వాడుకొని పర్వాలగా డివైడ్ చేసిన కొన్ని బ్రిలియంట్ ఐటల్స్ అయితే బాగున్నాయి మ్యూజిక్ ఓకే సినిమాటోగ్రఫీ కూడా ఓకే మైనస్ పాయింట్స్ మెయిన్గా ల్యాగ్ స్క్రీన్ తో వెళ్తుందండి స్టార్టింగ్లో చాలాసేపు లవ్ స్టోరీ లవ్ సాంగ్ అంటూ వెళ్తుంది సరే అంత టైం తీసుకున్నారు ఎప్పటికైనా పాయింట్కి వస్తారని అనుకుంటాం మళ్ళీ ఒకటి నరికే సీన్ తర్వాత నుండి ఫ్లో అమాంతం పడిపోతుంది సీన్స్ ర్యాండమ్గా వస్తున్న ఫీల్ వచ్చేది అసలు ఏం చెప్తావు తల తాతలేని విధంగా తాంత్రిక విద్య అంటారు సర్లే మనకేం తెలుసు బ్లాక్ మ్యాజిక్ అది మనం చేయం కదా ఇంకా వాళ్ళు చెప్పిందే చూపిస్తున్నదే నమ్మాలి అన్నట్టే ఉంటుంది కానీ లాజిక్స్ ఉండవు ఎందుకు ఇలానే జరుగుతుందని ఏముండదు ఉండదు అలా వెళ్ళిపోతుంది స్లో పేస్లో ఎమోషనల్ కనెక్ట్ కూడా ట్రై చేశారు బిట్వీన్ మదర్ అండ్ డాటర్ బట్ పెద్దగా వర్క్ అవ్వలేదు సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే జెన్యున్గా చెప్తున్నా స్టార్టింగ్ ఫార్టీ మినిట్స్ ఇలా చూసి ఈ సినిమా నిజంగా ఫ్లాప్ అయింది అనే డౌట్ వచ్చేంత బాగా స్టార్ట్ అయింది కానీ ఆ తర్వాత క్లారిటీ లేని విధంగా స్క్రీన్ ప్లే ఎండింగ్ వరకు స్లో బేస్ నిరేషన్ ఇంకా బోర్ కొట్టించింది అంతగా చూస్తాను అంటే లిమిటెడ్ తాంత్రిక సీన్స్ కోసం ట్రై చేయాలి గుడ్ పొటెన్షియల్ బట్ బోరింగ్ నిరేషన్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ టూ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ మీకు మీ కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ